టీడీపీ సీనియర్ నేత పెందుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో గుంటూరు తరలిస్తున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా డీజీపీకి లేఖ రాశారు. బండారు సత్యనారాయణ మూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డీజీపీని కోరారు. అయితే దాన్ని సుమోటగా తీసుకున్న గుంటూరు పోలీసులు కూడా కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేయడానికి పరవాడలో ఆయన నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో బండారుని అదుపులోకి తీసుకుంటున్నారంటూ సమాచారం తెలుసుకోవడంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు కానివచ్చు, టీడీపీ నేతలు కానివచ్చు, బండారు ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితి ఉంది, పోలీసులు కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. బండారు ఇంటికి వచ్చి అన్ని దారులు కూడా భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మూసేసిన పరిస్థితి ఉంది. సుమారు 100 మంది పోలీసుల పహార నడుమ బండారు సత్యనారాయణ మూర్తిని కూడా అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో గుంటూరు కూడా తరలిస్తూ ఉన్నారు. రేపు కోర్టులో కూడా బండారు సత్యనారాయణ మూర్తిని హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బండారును పరామర్శించడానికి కూడా టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు కూడా బండారు ఇంటికి చేరుకొని తమ సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అయితే టీడీపీ నేతల్ని కావాలనే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని, బీసీ నేతల్ని కూడా కావాలనే టీడీపీకి చెందిన బీసీ నేతల్ని కూడా వైసీపీ ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బండారు సత్యనారాయణ మూర్తి తనయుడు బండారు అప్పలనాయుడు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో బండారు సత్యనారాయణ మూర్తి స్వయంగా తాను పోలీసులతో కలిసి గుంటూరు వస్తానని ఒప్పుకోవడంతో కూడా అక్కడ అంతా కూడా టీడీపీ కార్యకర్తలు అందరినీ కూడా అడ్డు వచ్చిన టీడీపీ కార్యకర్తలు అందరినీ కూడా పోలీసులు చాలా చాకచక్యంగా పక్కకి తోసే నెట్ను వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గుంటూరు తీసుకువెళ్ళే పరిస్థితి కూడా ఉంది. గుంటూరు తీసుకువెళ్ళిన తర్వాత రేపు ఆ కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉందని కూడా చెప్పవచ్చు. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్య గాంధీ జయంతి రోజున అన్యాయంగా అక్రమంగా 24 అవర్స్ నుంచి నన్ను నిర్బంధించి ఏ కారణాలు లేకుండా 34 వీణుగుళ్ళు దీంట్లో కూడా నన్ను అరెస్ట్ చేసి గాంధీ రోజు కూడా దుర్మార్గ పాలన వారు ఎన్ని మాట్లాడారు, ఎందు తిట్టారు, మా భువనేశ్వరం భూమిని ఐదుగా మరణించాం, ఏమీ లేకుండా నేను తిట్టానని చెప్పి స్థాయి స్థానం అంబేద్కర్ దేవాల ఎన్టీ రామారావు చంద్రబాబు దేవాల న్యాయం ధర్మం గెలుస్తుంది. మా లోకేష్ బాబు యోగాల ద్వారా మా యువత వచ్చేది.